చంద్రబాబుపై పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తన స్వార్థ రాజకీయాల కోసం ఎన్నికల కమిషన్ వాలంటీర్లపై ఆంక్షలు విధించి పెన్షన్దారులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా సచివాలయ వ్యవస్థ ద్వారా సీఎం జగన్ చిత్తశుద్ధితో పెన్షన్లు అందిస్తున్నారన్నారు. ఎన్నికల కోడిని అడ్డం పెట్టుకొని 58 నెలలుగా ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చినప్పుడు వాలంటీర్ అడ్డు కాకపోతే ఈ నెల రోజులకి ఏమంటో మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే ఈ నెల రోజులు పెన్షన్ ఇవ్వకపోతే ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలకు దూరం చేయొచ్చని ఒక దుష్ట ఆలోచన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముసలివాడు అయిపోయాడు కాబట్టి ఆయన ఆలోచనకి 3 రెట్లు ముందుగా ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థని ఒకవేళ ఏ కారణం చేతైనా ఎలక్షన్ కమిషన్ ఆపితే సచివాలయ వ్యవస్థ ద్వారా పేదవాడి ఇంటికి పెన్షన్ అనేది చేరువ చేయాలన్న ఆలోచనతోనే పేదవాడు ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తులకు కానీ ఎవరైతే నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు కానీ వికలాంగులకు కానీ భర్తను కోల్పోయిన చెల్లిని కానీ మరి ముఖ్యంగా భర్తతో విన్నాడబడిన చెల్లికి కానీ ఈరోజు పెన్షన్ అనేది నేరుగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఇవ్వడం జరుగుతుంది.